మనోళ్ళు అయితే ఏం చేస్తారు? ఆడు ఎలా తెచ్చినా సరే నెత్తి నుంచి వేసి ప్రార్థన చేస్తారు, లేదా స్టేజ్ మీద అందరిని వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టేసి ఈ మీటింగ్లకు 100 రూపాయలు ఇచ్చింది ఈ మహానుభావుడే అని అవసరం మీద ఒక దండ తెచ్చి ఆడు మెల్ల పాడేసి, ఒక సాల్వ తెచ్చి ఆడు భుజం మీద వేసి, ఒక జ్ఞాపకోటి ప్రింటింగ్ ఏం చేసి ఆడి చేతిలో పెట్టేసి ఒక 200-300 ఆడ 100 రూపాయలకి ఈడు 200-300 ఇచ్చి ఒక జ్ఞాపక చేతిలో పెట్టేస్తాడు, సరిపోద్ది. ఈడు అందరి మధ్యన నిలబెట్టేటప్పటికి ఈడు పొంగిపోతాడు, బ్లాస్ట్ అయిపోతాడు అనమాట. గాలి ఎక్కువైన బుడకి ఎలా పేలిపోద్దో అలా పేలిపోతాడు. వాడి పరిచర్య అంత ఏమైంది? వ్యర్థమైపోతుంది, ఏం ఉపయోగం ఉండదు, ఫలం పొందేశాడు. ఏంటిది? మెల్లో దండ, నీ భుజం మీద సాల్వ, చేతిలో చెప్ప. అంటే ముష్టుడు వేసం వచ్చిందండి చివరికి. ఇది మీటింగ్ పెట్టి చాలా 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏం వేసం వచ్చింది? అంతే కదా, మరి అడుక్కున్న వాడికి ఏముంటుంది వ్యాసం ఇయ్యాలి కదా. భుజం మీద ఏదో ఒకటి వెరైటీగా సాల్వ లాంటిది ఉండాలి, మెడలో దండ లాంటిది ఉండాలి. అడుక్కున్న వాడని తెలియడానికి కదా ముష్టి, ముష్టి దండ ఉంటుంది కానీ ముష్టుడని తెలియదు కదా. మరి దండ, మళ్ళీ చేతులు ఏమి ఉండాలి? చెప్ప. అదే కప్పు కావచ్చు, లేకపోతే ఇంకేదో చేట కావచ్చు. ఇప్పుడు ఇలాగ కానికిస్తుంటే నీ వెండి నీతో నశించుగాక అంటారా, లేకపోతే కానుకని దీవించమని అంటారా? ఇప్పుడైతే నీ ధనము నీతో నశించుగాక అని అంటారా? అనరు. ఒలివ్ నుంది అండి అంటారు. 100 రూపాయలు ఇచ్చేయడానికి ఏ నుంచి చెప్పిస్తాడు? మామూలుగా అయితే కొబ్బరి నూనె, 100 రూపాయలు ఇచ్చినడానికి ఒలివ్ నూనె. రెండు లైన్లు వేసిన ఎండ చెప్తే ఏ నుంచి ఎత్తాడు? మరి అదే 100,000 పైన ఎవరిచ్చినా ఒలివ్ నూనె. ఎరుసలేం నుంచి వచ్చిన మట్టి ఎత్తాడు, లేకపోతే ఏలాపతి ఎవో ఒక సమాధి మీద మట్టి నోట్లు వేస్తాడు. ఏం పరిస్థితులు అలా ఉన్నాయి చూడండి. ఎలా చెప్తున్నాడు? 21, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. అంటే మన ఆ రోజు ఈ గాడి సీమోను హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, ఈరోజు మన హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది? గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని. చూసారా, మారు మనసు పొందమంటున్నాడు. ఎవరు ఎప్పుడు? బాప్తిసానికి ముందు అన్నాడా, బాప్తిసం తర్వాత అన్నాడు ఈ మాట? బాప్తిసానికి ముందు అన్నాడా మారు మనసు పొందమని, బాప్తిసం తర్వాత చెప్తున్నాడు ఈ మాట? 12 అయితే పిలుపు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి స్త్రీలను పురుషులను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపుని ఎడబాయికుండి సూచిక్రియలను గొప్ప అద్భుతములను జరుగుడు చూచి ఇబ్రాంతి పొందాను. అంతకుముందు జనాలను ఇబ్రాంతి గాడి ఇబ్రాంతి చేసింది ఎవరు? వీడే. ఏముంది? సీమోనని ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయచు, తానెవడు ఒక గొప్పవాడనని చెప్పుకునొచ్చు, సమరయజనులను ఇబ్రాంతి పరుచున్నాడు. అప్పుడు కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు, గొప్పవారిని మటుకు అందరూ దేవుని మహాశక్తి ఎవరు? ఈ గాండి సింహుని వాడు ఏంటి? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకోతుందని లక్ష్య పెట్టిరి. బహుగాలము వాడు గాడీలు చేయొచ్చు, ఏం చేస్తున్నాడు? వారిని విభ్రాంతి పరుచునందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. ఇప్పుడు సత్వశాలకు జనం ఎందుకు వెళ్తున్నారు? ఇదే పని. వాళ్ళు గాడీలు చేస్తే ఏం చేస్తున్నాడు? మనుషుల్ని విభ్రాంతి చెందిస్తున్నాడు. ఈ సీమను గోడు కూడా అప్పుడు చేసింది ఇదే. బహుమంది బహుమంది జనులు ఏం చేశారు? వాడిని లక్ష్య పెట్టారు, వాడు వెనకాల వెళ్తున్నారు. ఇప్పుడు పిలిపి వచ్చి సువార్త ప్రకటించి అద్భుతాలు చేసి ఈ విభ్రాంతి పొందాడు. జనులని విభ్రాంతికి ఆశ్చర్యానికి గురి చేసిన ఈ గాడి సింహను ఈ పిలిపి యొక్క చేసే సూచిక్రియలు ఆ సువార్త విని వీడు ఆశ్చర్యానికి గురయ్యి వీడు కూడా నన్ను ఏం చేశాడు? జనాలు బాప్తిసం పొందుతున్నారు. ఈ సీమను కూడా బాప్తిసం పొందాడు. అసలు బాప్తిసం ఎప్పుడు పొందాలి? మారు మనసు పొందాక. బాప్తిసం పొందాక మారు మనసు పొందుతారా? మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఇప్పుడు వీడు బాప్తిసం పొందే తర్వాత అంటున్నాడు నువ్వు మళ్ళీ మారు మనసు పొందని. ఎవరు? పేతురు గారు. కనుక ఏమంటున్నాడు? 22 వచ్చేద్దాం మళ్ళీ. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయంలోని నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును అన్నాడు. ప్రభువుని వేడుకో, మారు మనసు పొందు, చెడుతనమును మానుకో మానుకో మానుకో. ఎప్పుడైనా చెప్పేది ఇదే దేవుని సేవకుడు. నిజమైన సేవకుడు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు ఇదే చెప్తా ఉంటాడు అనద్దు, అదే అవసరం. మారిపోతే ఎందుకు చెప్తారు? మారిపోతే
దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటుంటే, దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంటే, ఇంకా ఎవరు మీకు ఏమి చెప్పకర్లా. ఆల్రెడీ చదువుకున్నాం కదా, దేవుని చేత నడిపి ఆత్మ చేత నడిపింపబడేవారు దేవుని ఆత్మను అనుసరించి ఎలా నడుచుకుంటారు, క్రమముగా నడుచుకుంటారు. క్రమముగా నడుచుకునే వాడికి ఇంకేం చెప్పాలి, అక్రమంగా నడుచుకునే వాడికి చెప్పాలి నేను వెళ్ళే దారి బాగాలేదని, ప్రభు జాగ్రత్తగా తినని. అప్పుడప్పుడు వచ్చేవాడికి ఏం చెప్పాలి, బాబు ఎలా అయితే పని అవదు, క్రమంగా రావాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, సహవాసం కలిగి ఉండాలి, ఉండాలిద్దా, రొట్టు విరవాలి, ప్రార్థన చెయ్యాలి అని చెప్తాం. మారలేదనుకో, ఎవరికి ఎవరికి నష్టం, నేను కాదు గావడి సీమూన్లాగా అలాగే ఉంటానంటే నేనేం చెప్తా. కనుక అప్పుడు సీమూన్ అంటాడు 23, నీవు ఘోర దుష్టత్వంలోను, సీమూన్ కాదు పేతురు గారు అంటున్నాడు అతన్ని, నీవు ఘోర దుష్టత్వంలో ఉన్నావయ్యా, దుర్నీతి బంధకాలలో ఉన్నట్టు పేదరి గారు కనబడింది. ఇందాక నేను చెప్పాను మీరు ఏదనుకుంటారు నాకు కనబడుతుందని. అయ్యో సహోదరి సహోదరులారా, మీరు ఘోర దుష్టత్వంలో ఉన్నట్టు, దుర్నీతి బంధకాలలో ఉన్నట్టు నాకు కూడా కనబడుతుంది, మరి నన్ను ఏం చేయమంటారు చెప్పొద్దా. వాక్యం వాక్యం చెబితే నొప్పి రావాలా, నొప్పి రాకూడదా, నొప్పి వస్తే ఏమవుతుంది, సరి చేయబడాలి. నొప్పి వస్తేనే కదా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. ఏ కారణం చేత వస్తుందో దానికి మెడిసిన్ ఇటు తెలుస్తుంది, రోగం ఉందని తెలియదు మనకి, అది ఎప్పుడూ బయటపడుతుంది, సడన్గా నాశనాన్ని తీసుకెళ్తుంది. ముందే పరీక్షలు చేసాం, వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం, అలాంటిది అనమాట ప్రార్థన అంటే. కనుక మళ్ళీ యోగా పత్రికలోని కనుక మీరు వచ్చినట్లయితే, గాడి సింహం ఇక బిలాము తప్పు త్రోవులు ఆతురముగా పరిగెత్తి, ఇంకా కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఈ కోరహ ఎవడు, ఈయన ఎవరు, బిలాము ఎవరు, కోరహు ఎవరు, ఏ కాలంలో వాడు కోరహు, మీ ఇంట్లోనే ఉంటాడు ఒకసారి కోరహు, మీ ఆయననేమో చూడు కోరహు, మీ ఆవిడేనేమో చూడు కోరహు, మీ పిల్లలే కోరహులు, మీ ఇంట్లోనే ఉంటారు కోరహులు. ఎవడు వీడు, ఏ కాలం వాడు, మోషే కాలంలో ఉన్నవాడు. ఇస్రాయేలీల అరణ్య మార్గములు ప్రతి దానికి ఏమి చేసే ఇస్రాయేలీని రెచ్చగొట్టేవాడు, రెచ్చగొట్టేవాడు ఇస్రాయేలీని. తిరస్కారం ఎప్పుడు తిరస్కారమే, వీడి వల్ల ఎంతమంది వచ్చారో, వీడు ఎంత చివరికి ఏమయ్యాడు, వీడిని ఏం చేసింది, భూమి నిరమిరిచి మింగేసింది వీడిని, వీడి ఫ్యామిలీ మొత్తం. కానీ వీడి కుమారులలో కొందరు హోరహు కుమారులు కీర్తన ఒకటి రాశారు, మంచి వీడు ఎంత దుర్మార్గుడైనా సరే. కోరహు కుమారుల కీర్తన 44, కోరహు కుమారుల కీర్తన, చాలా మంచి సంగతులు చెప్తారు వాళ్ళు అక్కడ. వాడు దెయ్యము చేత నడిపించబడ్డాడు, ప్రేరేపించేస్తున్నాడు, మోషకి వ్యతిరేకంగా ప్రేరేపించేస్తున్నాడు, మోషకి వ్యతిరేకంగా ప్రేరేపించేస్తున్నాడు, ఇస్రాయేలీని తిరుగుబాటు చేసేస్తున్నాడు. మళ్ళీ అరణ్యలో సంపడానికి తీసుకొచ్చాడు వీడు అని మాటి మాటికి అదే చెప్తున్నాడు. తిరస్కారము కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. తిరస్కారం చేసినట్టు నశిస్తాడా, బాగుపడతాడా, రక్షణ రాదు. ఇంకా చూడండి 12, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయచ్చు. మనతోనే ఉంటారు ఈ కోరహులు, ఈ బిలాములు, ఈ కయీన్లు, ఏంటి ఎక్కడుంటారు, మనతోటే ఉంటారు, మనతో కలిసి భోజనం చేస్తారు, మనతో కలిసి ప్రార్థన చేస్తారు, చేస్తారు చేయరా, చేస్తారు. అందుకే అంటున్నాడు వీళ్ళకి భయం ఉండదు, ఏంటి ముఖ్యంగా ఏముండదు, అస్సలు భయం ఉండదు, మామూలు వీళ్ళకి ఉన్న భయం కూడా వీళ్ళకి ఉండదు. ఎందుకు, రాటు తేలిపోంటారు వీళ్ళు, వీళ్ళ హృదయం బండరా అయిపోద్ది. ఎందుకు, నిజంగా ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు నిజమైన ప్రార్థన చేయడు, మరి యాక్షన్ చేసేవాడు ఏం చేస్తాడు, పాపం చేస్తాడు ప్రార్థన చేస్తాడు. ఇదేంటిది, గుండె ఏమైంది, బండరా అయిపోతే ఏదైనా చేస్తాడు. అదే చెప్తున్నాడు అక్కడ, నిర్భయముగా సుభోజనము చేయుచు, తమ్ములు తాము నిర్భయముగా పోషించుకునుచు, నీ ప్రేమ విందులలో దొంగమెట్టలు. నా ఈ చిన్న జీవితంలో చాలా మందిని ఇలాంటి వాళ్ళని చూశాను. దొంగమెట్టలంట, దొంగమెట్టలు అంటే ఏంటి, ఇప్పుడు సముద్రం ఉంటుంది, ఏంటి సముద్రం కానీ పెద్ద పెద్ద గోదావరి కృష్ణ లాంటి నదులు, పెద్ద పెద్ద నదులు ఉంటాయి. ఆ నదులు లోపల పడవేసుకుని వాడేసుకుని వెళ్తాం అనుకోండి, సముద్రంలో పైకి అంతా నీరు కనబడుతుంది, కానీ లోపల కొండలు ఉంటాయి.
మెట్టలు, మెట్టలు అంటారు వాటిని, కొండలు గుట్టలు ఉంటాయి. ఇప్పుడు ఏమీ లేదనుకుని రయ్యమంటే వెళ్ళిపోతున్నాడు అనుకో, స్పీడ్గాని వెళ్ళి వెళ్ళి ఆ మెట్టను గుద్దేసి అనుకో, లోపల వాడ పగిలిపోద్దా ఉంటుందా? పగిలిపోద్దే. వెళ్ళేటప్పుడు పాప ఇలా వెళ్తాడు. ఒకసారి పౌలు గారు రోమా ప్రయాణంలో వాడ పగిలిపోయింది, దేని గుద్దేసి అనుకుంటున్నారా? మెట్ట తగిలే. ఇప్పుడు వీళ్ళు ఎలాగంటే మన ప్రేమ విందుల్లో వీరు దొంగ మెట్టలు. ఏంటి మనతో ఉంటారు వీళ్ళు దొంగ మెట్టలు? ఎప్పుడు తెలుతుంది? మన వాడ పగిలినప్పుడు. మనం ఎప్పుడప్పుడు వీళ్ళు గుద్దుతాం, మన వాడ పగిలిపోద్ది. అంటే మన విశ్వాసం సన్నగిలిపోద్ది, పగిలిపోద్దే, బీటలు వాడుతుంది మన విశ్వాసం. చక్కని కూజలాగా, చక్కని గాజు చేసేలాగా ఉన్న మన విశ్వాసం ఏమవుద్ది? ఆడు కొండక ఆ పనికి మళ్ళీ ఆ పాపిష్టి వల్ల వాళ్ళ దొంగ మెట్టకు తగిలి మన ప్రేమ, మన మధ్యలో ప్రేమ ఉండాలి కదా, ఆ ప్రేమకి బీటలు వాడతాయి, సంఘం ముక్కు ముక్కలకి సీలిపోద్ది అనమాట. అర్థమైంది? అర్థమలేదా? ఎక్కడుంటారు వెళ్ళు? భయం ఉండదు వీళ్ళకి. మనతోటే భయం లేకుండా భోజనం చేస్తారు, తమ్ముడుదాము నిర్భయంగా పోషించుకుంటారు. బా ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు వీళ్ళు. వీరు ఇంక చూడండి, వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘాలు. అంటే ఏంటి? మేఘమే కానీ నిర్జల మేఘాలు అంటే ఆ మేఘాల వల్ల ఉపయోగం ఏమి అంటే నీరు లేని మేఘాలు అన్నమాట. నిర్జలం అంటే నీరు లేని మేఘాలు. ఆ మేఘాల వల్ల వర్షం వస్తుందా? రాదు. ఒకసారి చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటాయి మేఘాలు. అవి వర్షించే మేఘాలు కాదు, అవి ఈయన దొంగ మేఘాలు అన్నమాట. మనం వాటిని చూసి మేఘాలు వెళ్ళి వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం. ఏష్టి మేఘాలు అయ్యి గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘాలు, నీరు లేని మేఘాలు. మేఘములు గాను పొలుకులు చూడండి ఎలా ఉన్నాయో, దేవుడు పొలుకులు. దేవుడు ఈ పాపిష్టి వాళ్ళని ఎలా పోల్చుతున్నాడు? కాయలు రాలి ఫలములు లేక. కాయలు ఏమవుతాయి? ఫలాలు అంటే అర్థం ఏంటి? పళ్ళు అవ్వాలి. కాయలు ఉపయోగపడవు, పోత పిందులు అవుతాయి. పిందులు ఏమవుతాయి? కాయలు అవుతాయి. కాయలు ఏమవుతాయి? ఫలాలు అవుతాయి. ఫలాలు అంటే తినడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు కడిగి జాంకాయలు జాంకాయలు తెచ్చి ఇచ్చాను అనుకోండి, తినేస్తారా? జామ్ పండు అవ్వాలి. పండు అంటే ఏంటి? మనం తినగలిగే స్థితికి అది వచ్చినప్పుడు దాన్ని పండు అంటారు, అది దోరకాయ అంటారు కొంచెం. అంటే వీళ్ళు ఇలా ఉంటారన్నమాట. కాయలు కానీ రాలిపోతారు, పళ్ళు ఎవరు అంటే అర్థం ఏంటి? ఆత్మ ఫలాలను ఇవ్వరు, దేవునికి కావలసిన ఫలాలు ఇవ్వరు. చూడండి ఎలా ఉంది, కాయలు లేని ఫలములు లేక. అంటే ఒక్క ఆగలో ఒక్కడు కూడా దేవుడికి అవసరమైన ఫలం ఉండదు, అన్ని కాయలు కానీ రాలిపోతాయి. మనం చూసి ఏమనుకుంటున్నాం? అబ్బా చెట్టి అలా ఇరక్కాసేసింది అనుకుంటాం. అందరూ ఒక్క కాయ ఒక్క పండు ఒక్కడు కూడా పండు అవుతుంది, తినడానికి పని చేయదు. ఎప్పుడైనా చూసారు ఇలాంటి చెట్లని? జాన్ చెట్టు ఇరక్కాసేసింది, శుభ్రంగా ఆగట్టేసింది ప్రతి కాయకిని. ఉపయోగం ఏమైనా ఉందా? చింత చెట్టు ఇరక్కాసేసింది, మొత్తం మనకి తెగిలిచ్చేసింది, కాయలు నిండి గజ్జెట్టేసింది. చింతపండుగకి ఏమైనా ఉపయోగపడతా? కూరలు వేసుకుంటాకి ఏమైనా ఉపయోగపడతా? ఇలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. తప్పిపోయారు వీళ్ళు. ఇంకా చూడండి ఎంత భయంకరంగా ఉందో, కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లు. ఒకసారి కాదంట, రెండు సార్లు తెచ్చారు. ఇప్పుడు ఇంత గొడవ అంటే దీని గురించి చదివా. రెండు సార్లు చదవటం ఏంటి? ఒకసారి పాపములతో అపరాధములు చచ్చితే క్రీస్తు ద్వారా బ్రతికించి పరిశుద్ధాత్మనిచ్చి దేవుని పిల్లగా చేశాడు. ఇప్పుడు మళ్ళా పాపంలోకి వెళ్ళిపోతే మళ్ళీ చచ్చారనమాట. రెండోసారి చేస్తే పాతాళానికి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఎలా చచ్చారు? బతుకుండగానే రెండు సార్లు చచ్చారు వీళ్ళు. శరీరపు మరణం మరణించలేదు ఇంకెళ్ళు, శరీరంలో బ్రతిగా ఉన్నారు కానీ ఆత్మీయంగా రెండు సార్లు చచ్చారు. రెండు సార్లు చచ్చి ఏం చేశారంట? వేళ్లతో పెళ్ళగింపబడ్డారట. చచ్చిపోయింది చెట్టు, ఒకసారి కాదు. ఎన్నిసార్లు చచ్చింది? కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్టు అంట. ఎంత భయంకరమైన స్థితిది. ఇప్పుడు ఆ నెట్టిని ఎక్కడ నాటితో చెప్పండి? ఇంక మళ్ళీ దానికి బతికే యోగ్యత ఉందా? రెండు సార్లు చచ్చికి బతికే యోగ్యత లేదట. ఇంకా మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పు అనుకో, ఆడి నీకు వాక్యం చెప్తాడు, నిన్ను కూడా రెండోసారి చంపేస్తాడు. అని చేత మనం ఏ మనుషుని చేత నడిపింపబడకూడదు.
మనుషుల చేత నడిపింపబడ్డావా? పోతావు. మరి ఎలా నడిపించబడాలి? వాక్యం వలన, అంటే పరిశుద్ధాత్మ వలన నడిపింపబడాలి. ఇంకేమన్నాడు చూడండి, 13, తమ అవమానమును మురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలో. వీళ్ళారు ఎప్పుడైనా సముద్రం వారికి? వీళ్ళు అలల్లాగా ఎలా ఉంటారట? అవమానమును ఆ నురుగును వెళ్ళగక్కు. సముద్రం ఏం చేస్తుంది? బయటికి రయ్యమంట కెరటం వస్తుంది, అక్కడ నురుగు వస్తుంది లేదా? నురుగు వస్తుంది, చెత్త వస్తుంది, చెదారం వస్తుంది. సముద్రంలో ఏది పడేసినా గట్టి మీద అడత్తది వచ్చి. మీరు ఎంత ఇసిరేసినా మళ్ళీ ఎక్కడ తీసుకొద్దే? మీ వాటర్ బాటిల్ ఇసిరేసారనుకోండి, మీరు డ్రింక్ బాటిల్ ఇసిరేసారనుకోండి, ఏం అవ్వదు, మళ్ళీ వచ్చేద్ది. అది ఏ గోదావరిలో పడేసరికి పోతుంది, అలాగా కాళ్ళ పడేసిన పోతుంది అలాగా. కానీ సముద్రం పడేసరికి ఏమద్ది? వచ్చేద్దే. అది ఏదైనా సరే, అలాగే వీళ్ళు ఎలా ఉంటారంట? అవమానమును నురుగును. అందుకే ప్రార్థన మానేసిన మళ్ళీ రమ్మనండి. ఆడి కక్కే నురుగు ఏ నుక్కది? అవమానంగా ఒక్కుతాడు. అంటే పౌలు అన్నట్టుగా నా హృదయంలో మానవాదం ఉంది, చింత ఉంది, దిగులుంది, సంఘములను గూర్చిన చింత బాధ ఉంది. ఈరోజు సంఘములో ఎవరిని బట్టి నేను ఆనందించను, ఎవరిని బట్టి నేను ఆదరణ పొందను, ఎవరిని బట్టి నా ఆత్మ బలపడుతుంది చెప్పండి. ఒకరినొకరు పురుకొల్పుకొని, ఒకరినొకరు హెచ్చరించుకుని, ఒకరినొకరు బలపరుచుకొని, ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు క్షమించి, ఒకరినొకరు తప్పుదిద్దుకుని, ఒకరు పాపంలో ఒకరితో ఒప్పుకొని విశ్వాసం ముందు వృద్ధి చెందాల్సిన మనము ఎలా అయిపోయాము? అవమానము నురుగుగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలు. సముద్రము యొక్క ప్రచండమైన అలలు గాను ఇంకేమన్నాడు? మార్గము తప్పి తిరుగు చుక్కలు. ఇప్పుడు మార్గం దగ్గరికి తిరిగే చుక్క దగ్గరికి మనం వెళ్ళామనుకో, మన పరిస్థితి ఏమవుద్ది? మనల్ని కూడా మార్గం తప్పించేస్తాడు. దేవుడి మాటకి ఈ క్షణాన లోబడ్డం ముఖ్యమా? నేను 2 సంవత్సరాల తర్వాత లోబడతాను అన్నాడు ఆడు దొంగ మంచుడు. వచ్చే వారం నుంచి వస్తాను అన్నాడు అనుకోండి, వారం అంతా ఏం చేస్తావు? వారం అంతా దేవుని సేవలో ఉంటావా? వచ్చే నెల నుంచి వచ్చేస్తాను, జనవరి 1 నుంచి వచ్చేస్తా. ఎవడు రమ్మన్నా నిన్ను? ఎవడికి కావాలి? ఎవడు రమ్మన్నది నిన్ను? ఎందుకు వచ్చావు నువ్వు? ఎవరు నమ్మొచ్చావు నీవు? ఎవరు నామని బాప్తీసం పొందావు నీవు? ఎవరు పిలిచారు నిన్ను? నిన్ను రమ్మన్నది ఎవడు? మనిషా? దేవుడా? మనిషిని నమ్మొచ్చావా? దేవుడిని నమ్మొచ్చావా? మనిషి నామమును, ఎవరన్నా ఏ వ్యక్తి నామమును బాప్తీసం పొందావా? ఎవరితో ప్రమాణం చేశావు? ఏ ఆత్మని పొందావు నువ్వు? ఏ ఆత్మని పొందావు? దురాత్మనా, పరిశుద్ధాత్మనా, పవిత్రాత్మనా, అపవిత్రాత్మనా పొందింది? ఎక్కడ నడుస్తున్నావు? మార్గంలో ఉన్నావా? మార్గము తప్పి తిరుగుతున్నావా? మార్గము తిరిగి తప్పి తిరుగు చుక్కలు. ఇవి ఏం చేస్తాయి? మార్గం తప్పి తిరిగే చుక్కలు ఏమవుతాయి? రాలిపోతాయండి, నిలబడవు. అయితే నీతిమంతులు నిరంతరము ప్రకాశించే నక్షత్రాలను, జ్యోతులను పోలి ఉంటారు. అది ఇంకేమన్నాడు చూడండి, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఏంటి గాఢాంధకారము? భద్రం చేయబడింది ఇది. అంటే దేవుని మార్గములో తప్పిపోయిన వారి దుర్గతి ఇది. దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు ఏం చేస్తారు? మీలో తన దయా సంకల్పము నెరవేర్చుటకై కార్యసిద్ధి కలిగజేసేది దేవుడే. అంటే దేవుని సంకల్పం మనలో నెరవేరటానికి, ఇప్పుడు చదువుకుందాం, ఈ 2 వచనాలు ఉన్నాయి, అవి చదువుకుందాం చూడండి, చదువుకుని ముగించుకుందాం. వచ్చే వారం మళ్ళీ చెప్తాను విషయాలన్నీ సూటిగా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే పరిస్థితి మీ పిలుపు 2:12, కాగా నా ప్రియ ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుటి ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించండి. అండి, ఎవరు సొంత రక్షణ వాళ్ళదేనా? నా రక్షణ మీరు కాపాడతారు, మీ రక్షణ నేను కాపాడతానా? మనం వాక్యంతో హెచ్చరించుకుంటాం అంతే, కానీ రక్షణ ఎవరి రక్షణ వాళ్ళే కొనసాగించాలి. అందుకని నేను మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఎప్పుడు విధేయులుగానే ఉండాలి, అలాగే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక. అంటే పౌలు గారు ఉన్నప్పుడు ఒకరకం ఉంటున్నారంట ఆయన ఎదురుకుండా, భయం లేకుండా వచ్చి అన్నయ్య అని అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరు చేయట్లేదంటే మీరు వాక్యం చదవట్లేదు, మీరు వాక్యాన్ని ఆలోచించట్లేదు, మీరు మా ఎలా బతుకుతున్నారంటే బతుకుతున్నారంతే, బతుకుతున్నారంతే. ఆత్మచేత శరీర క్రియలను చంపి జీవించట్లేదు మీరు ఎవరునో.
బతుకుతున్నారంటే. కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, పిల్లి బతుకుతుంది, గేదె బతుకుతుంది, జంతువులు బతుకుతున్నట్టుగా, పక్షులు బతుకుతున్నట్టుగా బ్రతుకుతున్నారంటే మనుషులుగా బ్రతుకుతున్నారు, దేవుని పిల్లలుగా జీవించాలి. జీవించేవాడు ఆత్మ కలిగిన వాడు, మనస్సాక్షి కలిగిన వాడు జీవిస్తాడు. పశువు మాత్రమే గడ్డి తిని బతుకుద్ది. పశుపక్షాదులు ఆహారం తిని నీళ్లు దాకి బతుకుతాయి, జీవించడం వాడికి తెలియదు. మనిషి బ్రతుకుతూ జీవించాలి, దేవునిలో జీవించాలి, దేవుని కొరకు జీవించాలి. భయముతోనూ వణుకుతోనూ నేను మీతో లేని ఈ కాలంలో కూడా అన్నాడు. ఎవరు చెప్పినా దేవుని మాటగా తీసుకున్నప్పుడు బాగుపడతాం. ఆ చెప్పే వ్యక్తిని చూసావా నాశనం పోతావు, ఇద్దరుపోతారు. 13 ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకాయి. మీలో కార్యసిద్ధి కలుగజేసుకునేటకును, దాని దయా సంకల్పము నెరవేరుటకాయి, మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. ఇంతకీ మనలో కార్యసిద్ధి కలగాలి అంటే ఏం నెరవేరాలి? దేవుని దయా సంకల్పం నెరవేరాలి, మన ఇష్టం కాదు. కనుక మనం ఏదైనా చేయాలని ఇచ్చేస్తే, ఆలోచిస్తే, తలపెడితే అది ఎవరు కార్యసిద్ధి కలగజేయాలి? దేవుడు కార్యసిద్ధి కలగజేయాలి. ఎందుకు? దేవుని దయా సంకల్పం నెరవేరటానికి, మన తప్పుడు కోరికలు నెరవేరడానికి కాదు, మనం చేసిన తప్పులు దాచిపెట్టుకోవడానికి కాదు. మేము సంఘానికి వెళ్తున్నాం, మేము ప్రార్థనకి వెళ్తున్నాం అని చేసిన పాపాలు కనపడకుండా తెరసాటిన యథావేశాలు పాడు పనులు చేయడానికి కాదు. ఈరోజు చాలామంది ఎందుకు ప్రార్థనకి వెళ్తారంటే తప్పు మార్గంలో నడుస్తూ, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది సంఘాల్లో ఎన్నుకుంటున్నారు తెలుసా? వాళ్ళకి ఒక గౌరవం కావాలి. వాళ్ళు చేసే పని సమాజానికి బహిరంగంగా తెలిసిందనుకో వాళ్ళందరూ ముఖం మీద ఉమ్మేసి నీచంగా చూస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? యేసుక్రీస్తు సంఘం అనే కవరింగ్ కావాలి, ఆ ముసుగు కావాలి. ఆ ముసుగు లోపల ఏం చేస్తారు వీళ్ళు? ఆ తెరసాటిన చీకట్లో ఏం చేస్తారు? పాపం చేస్తారు. బయటకు వచ్చి సంఘంలో మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము భక్తులమే, మేము విశ్వాసులమే, మాకు ప్రార్థన వచ్చు. ఏమొచ్చు? మాకు ప్రార్థన వచ్చు, మాకు వాక్యం వచ్చు. ఇంకో మాట చెప్పమంటారా? నీతిగా ఉన్నవాళ్ళు కంటే పాపంలో ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఇదేంటిది? ఎక్కడ చేస్తారు వాళ్ళు? జనాలకు కనపడేలా చేస్తారు. ఇంట్లో కూడా ప్రార్థన చేస్తుంది అనిపించుకోవాలి, ఎవరో ఒకళ్ళు చూడాలి మనల్ని. ఎక్కువ ప్రార్థనలు చేస్తూ ఉంటారు మాట తప్పేవాళ్ళే. నిజంగా ఎక్కువ ప్రార్థన చేసేవాడు నీతిగా బతుకుతాడు. మరి ప్రార్థన చేస్తున్నాడంటే మనుషులకు నీతి మందులుగా కనపడడం కోసం. కానీ నిజంగా ప్రార్థన చేసేవాడు రహస్యంగా చేస్తాడా, కనపడేలా చేస్తాడా? అది తండ్రికి కనపడాలని చేస్తాడు విశ్వాసం ఉన్నవాడు. జనాలకు కనపడని చేసేవాడు ఎవడు? మరి వేషధారి. గమనించవచ్చు, మనం తెలిసిపోతాయి ఇలాంటివి. కనుక ఒక మంచి కార్యాన్ని తలపెట్టినా, చింతించినా, ఇచ్చించినా అందులో కార్యసిద్ధి కలగజేసేవాడు దేవుడే. దేనికోసం? ఆయన దయా సంకల్పం నెరవేరటానికి జరిగిస్తాడు. ఇది మర్చిపోకూడదు మనం. కండిషన్స్ అప్లై అంటే ఇదే మరి అర్థం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎందుకు అలాగా ఆయన దయా సంకల్పం నెరవేర్చడానికి మనలో కార్యసిద్ధి కలగజేస్తాడు? కారణం ఏంటంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చక్కగా ఉంటాయి చూడండి. ఏలై అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైపోయింది ఇప్పుడు. కాబట్టి మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. ఏంటి భక్తిహీనతను? ఇహలోక సంబంధం, అదే శరీర ఇచ్ఛలు, మానుషేచ్ఛలు, శరీర కోరికలు, శరీర క్రియలు, వీటిని ఏం చేయాలి? విసర్జించి, విడిచిపెట్టేసి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. అనగా శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటి? మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రత్యక్షత, మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ. చూడండి ఎలాగా ఈ లోకంలో ఎక్కడా? ఈ లోకంలో మనం ఎక్కడా? ఏమో ఏ లోకమో తెలియదు. మా లోకం మనం అంతా ఎక్కడున్నామమ్మా? మా లోకం పెద్దరావమ్మా కుదరదండి. మా లోకం
కొంతమంది అది యమలోకం, పరలోకం కాదు, ఏ లోకం, యమలోకమును మా లోకమును. భూమి మీద ఉన్నంతకాలం మా లోకం. ఇక ఎన్ని అర్థమవుతాయి? ఏది అర్థమవదు? దేవుడి సంగతులు, పరలోక రాజ్య విషయాలు అర్థమవు. మరి ఏమర్థమవుతాయి? ఎల్లమ్మ గొడవ, పుల్లమ్మ గొడవ, అందరు గొడవ అర్థమవుతాయి. పరాయణ విషయాలు బాగా అర్థమవుతాయి, అవి బాగా గుర్తుంటాయి, స్టాంప్ అయిపోతాయి. ఇంకో సంవత్సరం తర్వాత అడిగినా పోసుకొచ్చినట్టు మళ్ళీ చెప్పేస్తారు. మరి నేను ఆదివారం ఏం చెప్పారంటే, ఏం చెప్పారు, చెప్పారు, తిట్టారు, బాగా తిట్టారు, తిట్టారు. అది కాదు, నిన్నే తిట్టారు, నిన్నే తిట్టారు, నీ గురించి చెప్పారు మొత్తం అంతా. ఇదొకటి మళ్ళీ ఏం చెప్పారు నా గురించి, నువ్వు అలాంటి అంట, ఇలాంటి అంట, నువ్వు అలా చేస్తున్నావంట, ఇలా చేస్తున్నావంట. అసలు పేరెట్టలేదు, అందరికి చెప్పామా, ఒకరికి చెప్పామా, కానీ వీళ్ళు పేరెట్టి నీ గురించే అని చెప్తారు. అప్పుడు ఇది దొంగ మెట్టనే కదా, ఇది మామూలు మెట్ట కదా, ఇది దొంగ మెట్ట. ఇది దాని గుర్తు బద్దలైపోయాడు, నాశనం అయిపోయాడు. ఈ లోకంలో స్వస్థ బుద్ధి, ఏం బుద్ధి అండి, స్వస్థ బుద్ధి నీతి భక్తితోనూ బ్రతుకుచుండాలి. అది బ్రతుకుచుండవలనని, బ్రతికితే ఇలా బ్రతకాలి, బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నదే. పశువుల్లా బ్రతకూడదు, ఇలా బ్రతకాలి. ఆత్మ వలన జీవించాలి, భక్తితో నీతితో, స్వస్థ బుద్ధితో నీతితో భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? దైవ కృప ప్రత్యక్షమే మనకు బోధిస్తుంది. యేసుక్రీస్తు వారి ప్రత్యక్షమే మనకు బోధిస్తున్నాడు, మనం ఇలా బ్రతకాలని మనల్ని నడిపిస్తున్నాడు అన్నమాట. దీనికోసమే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి విడిపించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఇది మంచి విషయం, ఎంత బాగుంది సరే. యేసుక్రీస్తు మన కోసం మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు, తనను తాను మన కొరకు అర్పించుకున్నాడు. ఏమైనా అర్థమైందా? మన కొరకు తనను తాను అన్నాడు. మరి మనం ఏం చేయాలి? మన సహోదరుల కొరకు మనలను మనము అప్పగించేసుకోవాలి. ఈ శరీరాలని దేవునికి నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి. ఈ శరీరంలో పుట్టి మనుషేచ్చల్ని, శరీరేచ్చల్ని ఏం చేయాలి? చంపేయాలి. ఏం చేయాలి? చంపేసి అప్పుడు ఆత్మచేత జీవిస్తారు. అప్పుడు మీరు దేవుని కుమారులే, కుమార్తెలే ఉంటారు. మనల్ని శరీరేచ్చలను చంపమని ప్రేరేపించి దేవుని చిత్తం జరిగించేలాగా నడిపిస్తాడు. ఎందుకు అంటే తన దయా సంకల్పము నెరవేరడానికి మనలో కార్యసిద్ధి కలగజేసేది ఆయనే. ఎందుకంటారా? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టేసి దేవుని ప్రత్యక్షత కొరకు, అనగా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు భక్తితోనూ ఈ లోకంలో ఎదురు చూస్తూ స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలని ఆ దేవుని కృప మనకు బోధిస్తుంది. ఆ బోధ విని లోబడి ఆ ప్రకారం నడుచుకుంటే నీవు నిన్ను నన్ను దేవుడు నడిపిస్తాడనమాట, నడిపిస్తున్నాడని మనకు తెలుస్తుంది. మంచిది. అలాగూ పరిశుద్ధాత్ముడు తండ్రి సంకల్పమును మనలో నెరవేరటానికి, ఆ మహిమ ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళటానికి, ఆ మహిమను మనం పొందటానికి క్రమంగా మర్యాదగా మనందరినీ నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం.